రీసెంట్ గా చాలా మంది ఒక కొరియోగ్రాఫర్ గురించి అయితే అడుగుతున్నారండి, అన్న D15 సీజన్ లో తను ఉన్నారా లేరా అని చెప్పేసి. మనకి D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ లో చిట్టి మాస్టర్ గారు ఉన్నారా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో మనకి ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్ అయితే చిట్టి మాస్టర్ గారు అయితే D15 సీజన్ లో అయితే లేరండి. మనకి D15 సీజన్ లో అయితే చిట్టి మాస్టర్ గారిని ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి చిట్టి మాస్టర్ గారు లాస్ట్ ఫ్యూ సీజన్స్ లో అయితే ది బెస్ట్ వర్క్ అయితే ఇచ్చారు. ఒక సీజన్ విన్నర్ అయ్యారు రాజు గారు కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు, 2 సీజన్లు మనకి షూట్అవుట్ రౌండ్ దాకా వెళ్ళారు సోమేష్ గారు కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు. అండ్ రీసెంట్ గా D14 సీజన్ లో కూడా మనకి చిట్టి మాస్టర్ గారు ఆల్మోస్ట్ గ్రాండ్ ఫినాలే షూట్అవుట్ రౌండ్ దాకా వెళ్ళారు, బట్ అన్ఫార్చునేట్లీ మనకి ముందు ఎలిమినేట్ అయిపోయారు. రియల్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నీతో పాటు వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రఫీ స్కిల్స్ ఉన్న మాస్టర్, అండ్ కంపల్సరీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాల్సిన మాస్టర్, అండ్ కంపల్సరీ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ తరుణం నుంచి తనకి బెస్ట్ ఆపర్చునిటీస్ రావాలని, అండ్ కంపల్సరీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్లేస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ మాస్టర్, కంపల్సరీ మీ జర్నీ ది బెస్ట్ గా వెళ్తుందని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ మీ టాలెంట్ కి అది వర్త్ కూడా అనిపిస్తుంది. సో కంపల్సరీ ది బెస్ట్ ఆపర్చునిటీస్ తో మీరు గెట్ ఇన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అండ్ ఏదో ఒక రోజు అయితే కంపల్సరీ మళ్ళీ మిమ్మల్ని డి సీజన్ లో అయితే చూడాలనుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ కొరియోగ్రఫీ, అండ్ థ్యాంక్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్ అండ్ లైక్ బటన్ టు కమెంట్స్.